నేను ఒక యువ శాసనసభ్యునిగా మీకు ఇంతకు ముందు కూడా చెప్పినా, ఎన్నోసార్లు చెప్పినా, ఈ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి అది కేసీఆర్ గారు మాత్రమే 232,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్తా వచ్చిన. ఇవాళ ఒక కేసీఆర్ గారు మాత్రమే ఈ భారతదేశంలో 202,000 ఉద్యోగాలని నింపింది ఒక కేసీఆర్ ఒక్కడే. నేను పదే పదే సవాల్ గురి వేస్తున్నా, ఏ కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రమైనా సరే, ఏ బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రమైనా సరే, కేసీఆర్ గారి కంటే ఒక్క ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ఎక్కువ ఇచ్చింది చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా అని పదే పదే చెప్పిన. ఇవాళ దాకా కూడా కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఒక్కరు కూడా ఈ సవాల్ని స్వీకరించలే. అంటే దీని అర్థం ఏంటిది? యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి యువత అర్థం చేసుకోవాలి, ఇలా కేసీఆర్ గారు చేసినట్టు ఏ రాష్ట్రంలో కూడా ఈ భారతదేశంలో చెయ్యలేదు ఏ ముఖ్యమంత్రి అనేది స్పష్టంగా కనబడతా ఉంది. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు తప్పుడు ప్రచారం చేసారు. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏమని చేస్తున్నామా వీళ్ళు? కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఏలే, ఒక్క ఉద్యోగం ఏలే, అబద్దాల మీద అబద్దాలు చెప్పి 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 వాళ్ళ బ్రెయిన్లన్నీ ఖరాబ్ చేసి. మరి ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చిన 202,000 ఉద్యోగాలు నిజమైనయా కాలేదా అని అడుగుతా ఉన్నా. మీరు ఆ రోజు ఏమని చెప్పారు అధికారంలోకి వచ్చిన ముందు? ఈ 232,000 ఉద్యోగాలు కాకుండా అదనపు 200,000 రూపాయలు ఉద్యోగాలు మేము ఇస్తాము, డిసెంబర్ 2024 వరకు 200,000 నింపుతామన్నారు. కనీసం ఒక్క ఉద్యోగం అన్న మీరు నింపినరా? ఇవాళ కేసీఆర్ గారు 202,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు కేసీఆర్ కేటీఆర్ గారి నాయకత్వంలో సుమారు 10,00,000 ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు కల్పించింది ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. దట్ ఈస్ కేసీఆర్. మీరు కేసీఆర్ గారిని విమర్శించే కంటే ముందు అసలు మీరేం చేస్తున్నారు, మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ఏం చేస్తున్నారు అనేది చూపిస్తారా? ఒక ప్రాక్టికల్ గా చర్చ పెట్టండి. మేము అధికారం ఉన్నాము, మందబలం మా దగ్గర ఉన్నది, మేము ఏది పడితే మాట్లాడతాం, మేము ప్రతిపక్షాలకి మైక్యం మా ఇష్టములను మాట్లాడతాం అంటే కలవదు. ఒక్కసారి ఎంత చెండాలంగా అంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సిగ్గు శరము లజ్జ లేకుండా కేసీఆర్ గారు ఇచ్చిన 32,000 ఉద్యోగాలు కూడా మా ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పుకోవడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా అని నేను అడుగుతా ఉన్నాను. అసలు నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఎగ్జామ్లు రాయకుండా అసలు ఉద్యోగాలు ఎక్కించడం కొంచెం చెప్పు. మందికి పుట్టిన బిడ్డలు నా బిడ్డ అని చెప్పి ముద్రానికి నీకు సిగ్గులేదా అని అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. ఇవాళ నువ్వు ఒక్కటే జవాబు చెప్పు, మీరు జాబ్ క్యాలెండర్ ఈ డిసెంబర్ వరకు 200,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలలే ఉన్నాయి. మీ జాబ్ క్యాలెండర్ ఏది? ఎప్పుడు ఎగ్జామ్లు పెడతావు? ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తావు? ఎప్పుడు ఇస్తావు? మీరు మొన్న కూడా నిరుద్యోగులకు ఏమని చెప్పారు? మేము ఇస్తామని చెప్పి ఇగోండి నిన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ అని ఒకటి రిలీజ్ చేసింది. రిలీజ్ చేసి స్టేట్మెంట్ అని రిలీజ్ చేస్తూ ఏ ఒక్క పేజీలన్నా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని రాసిండ్రా, ఏ ఒక్క డిపార్ట్మెంట్లైనా ఎన్ని ఉద్యోగాలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని రాసిండ్రా. రెండోది, అసలు ఇది ప్రవేశపెట్టేటప్పుడు దీంట్లో ఏ ఒక్క మంత్రి గారి సిగ్నేచరో, ఎడ్యుకేషన్ మంత్రి గారి సిగ్నేచరో, ముఖ్యమంత్రి గారి సిగ్నేచరో, కన్సర్న్ డిపార్ట్మెంట్ మంత్రి సిగ్నేచరో ఉన్నదా అండి? దీంట్లో ఒక తెల్ల కాగితం పేపర్ తీసుకొని వచ్చి దీన్ని చదివి దీని గురించి చర్చ చెప్పు అంటే
చర్చ పెడదామంటే దీంట్లో చర్చ ఏం లేదు, స్టేట్మెంట్ ప్రకారం నేను సరిగ్గా వెళ్ళిపోయినా అని చెప్తా ఉన్నాను మంత్రి గారు. ఇది ఒక్కసారి చూడండి, ఇది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పేజ్ నంబర్ 41, పేజ్ నంబర్ 42. వీళ్ళు దీంట్లో డేట్లతో సహా మేము ప్రకటిస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నిజమా కాదా, మీరు తెలంగాణకి నిరుద్యోగులకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా, మీరు చెప్పింది ఏంది, మీరు చేసింది ఏందని నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు పెద్ద పెద్ద పేపర్ యాడ్లు, ఆ రోజు పెద్ద పెద్ద పేపర్ యాడ్లు ఇచ్చారు, ఇక్కడ చూడండి పెద్ద పేపర్ యాడ్లు ఇచ్చి మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం జాబ్ క్యాలెండర్లు అని చెప్పి ఇక్కడ బట్టి విక్రమార్క గారి సంతకం, ఇగోండి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి సంతకం. ఈ సంతకాలు పెట్టి అబద్ధాలు చెప్పి ప్రమాణాలు చేసి మీకు కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదా, మీకు ఇజ్జత్ ఉందా ఇజ్జత్ లేదా అని అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వానికి. అసలు ఏం మనుషులే మీరు, గిన్నె అబద్ధాలు చెప్తారా? మొన్న నిన్న నైట్ నిన్న ఈవినింగ్ తెలంగాణలో ఉన్న ప్రతి యువత మీ జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూసిండ్రు. దీని మీద మీరు చెప్పిన తర్వాత చర్చకని మా కేటీఆర్ గారి నాయకత్వంలో సభలో మేము పట్టుబడితే, సభలో పట్టుబడి చర్చ చెప్పాలి, దీనికి జవాబు చెప్పాలి, ఉత్తిత తూతు మంత్రం పేపర్ ఇది అని కేటీఆర్ గారి నాయకత్వంలో మేము శాసనసభ్యులు అందరం కూడా చర్చకు అడిగితే ఇయ్యకుంటే మేము గట్టిగా అడిగినప్పుడు ఏం చేస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వచ్చి ఏదేదో మాట్లాడేసి మీరు దానం నాగేందర్ గారికి మైక్ ఇవ్వమని చెప్తారు. దానం నాగేందర్ గారికి మైక్ ఇప్పించి మేము నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా మాకు కావాలి మైకు, దీని మీద చర్చ కావాలి, మేము డీటెయిల్గా అడగాలి అని మేము అడుగుతున్న సందర్భంలో మైక్ ఇచ్చి శాసనసభ్యులని ఇష్టం ఉన్నట్టు నోటికొచ్చినట్టు అసలు చెప్పరాని పదాలు బెదిరిస్తూ మీ తోలు తీస్తా అని, మిమ్మల్ని హైదరాబాద్లో తిరగనియా అని, మీకు మీరు ఎట్లా తిరుగుతారో చూస్తా అని చెప్పుడు, అమ్మాని తిట్టడం ఇది కరెక్ట్ సంస్కారమా అని నేను అడుగుతా ఉన్నాను, ఇది కరెక్ట్ పద్ధత అని నేను అడుగుతా ఉన్నాను. రూల్ బుక్ లో ఏముందండి, రూల్ బుక్ లో 318 లో ఏమనుంది ఒకసారి చదువుతా,